ఎలకం బ్యాక్ ఇస్తున్నారు. హాయ్ గైస్, మైన్క్రాఫ్ట్లో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మాప్స్ని మనం తినగలిగితే? ఎస్, ఈరోజు మనం వేసిన డేటా ప్యాక్లు అయితే మనం మాప్స్ని తినచ్చు. అండ్ వాటిని అయితే ఎలా క్రాఫ్ట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ గైస్, 1.5K లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాం, మీరైతే కంప్లీట్ చేస్తానుకున్నా, సో ప్లీజ్ కంప్లీట్ చేయండి. అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. సో మనం కూడా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, లెట్స్ గో. సో ఎస్ గైస్, మనమైతే మాబ్స్ని క్రాఫ్ట్ చేసుకుని అయితే తినచ్చు. సో దానికన్నా ఫస్ట్ అయితే మనం కిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ కిల్ చేయడానికి అయితే కొన్ని తండ్రాలు అయితే పడుతున్నాం గైస్. ఈ డేటా అయితే కొంచెం కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదు. సో చాలా మాబ్స్ని కిల్ చేసిన తర్వాత మనకు కావాల్సిన పర్టికులర్ ఐటమ్స్ అయితే డ్రాప్ అవుతున్నాయి. సో అందుకే నేనైతే ఎక్స్ తీసి పెట్టుకున్నాను అనమాట. ఎస్, మనమైతే ప్రస్తుతానికి ఓవర్ వరల్డ్ అయితే వీటి నుంచి మనం చేసుకోగలం. సో ఎస్, ప్రస్తుతానికి ఇదైతే సాగిపోతుంది అనమాట. అండ్ తర్వాత మిగిలిన వాటిని అయితే మనం ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే దీంట్లో తీసుకు చెప్పాను కదా గైస్, మనమైతే మాబ్స్ని క్రాఫ్ట్ చేసుకుని అయితే తినచ్చు. బట్ ఫస్ట్ అయితే మనం వాటిని కిల్ చేయాల్సి ఉంటుంది. అంటే కిల్ చేస్తే నార్మల్గానే తినచ్చు కదా బ్రో. ఏంటిదంటే మనం మాబ్ని డైరెక్ట్గా అయితే తినచ్చు అనమాట. సో నాట్ ఓన్లీ పిగ్స్ అండ్ కౌస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏం కాదు, మనం అయితే మళ్ళా సూర్యుని కూడా తినేస్తాం. అంత ఆకలి ఉందన్నమాట మనకైతే. సో ఆకలిని అయితే ఫస్ట్ అయితే చేసుకుందాం, తర్వాత ఏముంటుంది. అండ్ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే తీసుకుని ఓవర్ వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అయితే. అండ్ దీంట్లో ఒక ఐటమ్ అయితే మర్చిపోయింది, దాన్ని కూడా యాడ్ చేసేసి మనం వీడియో అయితే రెజ్యూమ్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే తీసేసుకున్నాను గైస్. అండ్ మనకు కావాల్సిన అయితే రెడీగా ఉన్నాయి. బట్ ఓవర్ వాళ్ళు అయితే ప్రస్తుతాన్ని చూపిస్తున్నాను. అండ్ నెదర్ అయితే మనం తర్వాత చూద్దాం. ఎక్కువ అయితే ఉన్నాయనుకోండి, నేను సెకండ్ ఎపిసోడ్ అనుకున్నాను. బట్ అవి చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకే లాస్ట్లో అయితే చూపిస్తాను అనమాట. అంటే ఎక్కువ ఏం లేవు, జస్ట్ 1 or 2 ఉన్నాయి. అండ్ నెదర్లోది 1 or 2 అండ్ ఎండ్లోది 1 or 2 ఉన్నాయి. సో వీటిని అయితే ట్రై చేసి చూపిస్తాను అనమాట. అండ్ ఇప్పుడైతే మనకు కావాల్సినవి అయితే ఉన్నాయి. సో దీన్ని కిల్ చేయాలంటే మనకు ఒక స్వాడ్ కావాలి కదా. సో స్వాడ్ అండ్ ఆర్మర్ కూడా తీసుకో. హలో, ఓకే. సో మనమైతే కొంచెం డ్యామేజ్ అయితే తీసుకొని ఫుడ్ని అయితే కొంచెం తగ్గించాం అనమాట. అండ్ ఇప్పుడు దీన్ని తినగలమా? ఎస్, తింటున్నాం. అండ్ వెన్ ఎవర్ యూ ఓకే. సో దీన్ని తిన్న తర్వాత మనకైతే అంత అన్లాక్ అయ్యింది అనమాట. అండ్ ఇప్పుడు సో పిక్స్ అయితే లోపల పెట్టేసి మనం అయితే క్యారెట్ దీన్ని చూద్దాము. సో ఎంత స్పీడ్ వెళ్తామో దానికన్నా ఫస్ట్ అయితే మనం ఇంకా డ్యామేజ్లు అయితే తీసుకోవాల్సి ఉంది. సో ఈ డ్యామేజ్ నాకు చాలా చిరాగ్గా. ఓకే, ఓల్డ్. సో ఇది మామూలు స్పీడ్ లేదు గైస్. ఓకే, ఎంత ఉంది? ఓకే, నార్మల్ స్పీడ్ అయితే నార్మల్ స్పీడ్ కదా, అంతకు మించి అయితే చాలా ఉంది. చూడండి అసలు ఎలా పోతున్నట్టు. సో యో, రన్నింగ్ రేస్లో పోతున్నట్టు ఉంది గైస్ ఇదైతే మాత్రం. అండ్ ఎస్, మనం అయితే జిలేబీని ఆడుకుందాం దీనితోటి. సో ఎస్, మనమైతే ఇప్పుడు చూసాం కదా ఇన్ఎడబుల్ మనకి పిగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు జాంబీస్ అండ్ క్రీపర్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కదాని అయితే మనం ట్రై చేస్తే. అండ్ ఇప్పుడైతే మనం జాంబీల మీద అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ అయితే జాంబీ. అండ్ షీప్స్ అయితే లేవు గైస్, అది మనం చేయలేము. ఓకే, సో కొడితేనే చస్తాడా? ఓకే, వచ్చి అయ్యా, ఇదేంటి ఒక దెబ్బకే వచ్చేసింది. సో యాక్చువల్గా గైస్ నేను ఇందాక టెస్ట్ చేసేటప్పుడు అయితే చాలాసార్లు కొట్టాను, అవి అయితే డ్రాప్ చేయట్లేదు. అండ్ ఇది చూడండి, సో సేమ్ మనకి జాంబీలానే ఉంది కదా, మామూలుగా లేదు. ఓకే, సో దీన్ని తీసేసుకొని 2 అయితే ఇచ్చాడు. సో మళ్ళీ దీన్ని ఏం లేదు గైస్, జస్ట్ దీని లోపల పెట్టేసి మనకైతే ఫ్లష్ అయితే కావాలన్నమాట. సో ఇక్కడ కొన్ని తీసుకొని ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, సో వీడైతే ఎడబుల్ పిగ్, ఓకే ఎడబుల్ జాంబీ అయితే అయిపోయాడు. సో ఈడైతే ఇన్ఎడబుల్ కాబట్టి మనం అయితే ఇక్కడ పెట్టేసి మనం ఈడబుల్ని అయితే తిందాం. ఓకే, ఎనీ మాబ్ యూ హిట్ దట్ మాబ్ గెట్ పాయిజన్ ఎఫెక్ట్స్. ఓకే, ఈ ఆప్షన్ అయితే బాగుంది. సో ట్రై చేద్దాం, హిట్ చేస్తే పాయిజన్ ఎఫెక్ట్ వస్తుందంట. ఓకే, ఓర్ని అయ్యా సూపర్. ఓకే, మనకైతే టైం లిమిట్ లేదు, ఇంకా వస్తానే ఉంటుంది. సో ఎస్, మనకైతే ఇప్పుడు టైం లిమిట్ లేదు కాబట్టి మనం ఏ బొమ్మను పట్టుకున్నా, అంటే ఏ మాపును పట్టుకున్నాం మనం అయితే అది దీనికైతే అప్పుడే పాయిజన్ ఎఫెక్ట్ పోయింది. హలో, ఓకే, ఇది నేను కావాలని చేసింది కాదు గైస్, అది అలా జరిగిపోయింది. సో నేను చేయలేదు, నాకు సంబంధం లేదు అది. ఓకే, సో వీడిని ఎందుకు వదిలేయాలి, వీడికి కూడా ఎఫెక్ట్ ఇచ్చేద్దాం. సో ఎంతసేపు బతుకుతాడు మనకి తెలియదు. సో ఇలా మనం అయితే ఇంకొన్ని ఇన్ఎడబుల్ ఎగ్స్ అయితే మనం తీసుకుందాం. సో ఎగ్స్ అనే కాదు, మిగిలినవి కూడా చేయచ్చు. సో ఏ పద క్రీపర్ పెద్ద తలకాయ నొప్పి గైస్, చెస్ట్ దగ్గర మాత్రం అసలు బ్యాల్చకూడదు. సో ఇలా పెట్టేసి ఇలా కొడతానే ఉండాలి. పేలకు అరే పాయిజన్ ఎఫెక్ట్ వచ్చి చూసారు కదా గైస్, ఇందాక టెస్ట్ చేసినప్పుడు చెప్పాను కదా ఇదే. ఇలా ఇప్పుడు ఎన్నిసార్లు కిల్ చేయాలో మనకైతే తెలియట్లేదు. ఫైనలీ గైస్ మనం అయితే ఒక 4 or 5 అయితే చంపామన్నమాట. అప్పుడైతే మనకి ఇది వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇదేం చేసేదో చూడాలని ఉంది నాకైతే. అండ్ ఇక్కడ జాంబీ అయితే పెట్టేస్తాం, దాంతోపాటు మనం ఒక క్రీపర్ని కూడా పెడేద్దాం. సో దీన్ని కూడా ఎందుకు వదిలేయాలి, అది అలా ఉంటుందిలేండి. సో దీన్ని పెట్టేసి మనకైతే గన్ పౌడర్ అయితే కొంచెం కావాలన్నమాట. సో గన్ పౌడర్ తీసుకొని చుట్టూరు ఇలా పెట్టేస్తే ఇది కూడా ఎడబుల్ క్రీపర్ అయిపోయింది. స్నీక్ అండ్ జంప్ ఫర్ ఎక్స్ప్లోజన్. ఓకే, సో దీన్ని తినేసి ట్రై చేద్దాం గైస్.
ఓకే అండ్ ఓర్ నాయనో హే నాకేం కాలేదు సరిపోయింది సూపరు ఊరిని అంత ఎత్తు నుంచి పడుతున్నా కానీ మనకైతే ఏం కావట్లేదు కదా సూపర్గా ఉంది కదా సో ఇదైతే నాకు బాగా నచ్చింది అండ్ లాస్ట్లో మాత్రం మీరు కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఏ ఈడబుల్ మనకి సబ్స్టెన్స్ అంటే ఏ మాప్ బాగుందో సో మీరైతే కమెంట్ చేయండి ఇది నాకైతే ఇది బాగా నచ్చింది సో ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది బట్ మనకి ఇంకా ఆడలేదు చూసారా అది చూడండి ఎంత తిగుతున్నాను మళ్ళా ఇంత డ్యామేజ్ నేను ఆర్మర్ కూడా వేసుకోలేదు ఇంత డ్యామేజ్ కూడా అవ్వట్లేదు మనకి నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే చాలా బాగా నచ్చింది సో ఎస్ మనకైతే ఇంకా నెక్స్ట్ అయితే రా చికెన్ ఉంది సో దాంతోపాటు స్కెలిటన్ కూడా ఉన్నాడు అనమాట సో చికెన్ అయితే తీసుకుందాం బట్ చికెన్ అయితే నేను చికెన్ తీసుకోకూడదు కదా యాక్చువల్గా మనకి కోడి పిల్ల కూడా కావాలి బట్ కోడి పిల్ల అలా ఉండిపోయింది కాబట్టి మనం అయితే ఏం చేయలేం కాబట్టి ఇప్పుడు కోడి పిల్లని వెతుక్కోవాలి సో కోడి పిల్లలు ఎక్కడ ఉన్నాయి గైస్ మొత్తం అయితే డిస్ట్రక్షన్ ఎంతసేపు చేశాను చూడండి ఇది అసలు మామూలు లేదు మొత్తం ఎగిరిపోయాయి ఈ కోడిపిల్లలు దెబ్బకైతే సో ఎస్ మొత్తానికి మనకు కావాల్సింది దొరికిందనమాట ఇది సో ఇనేడబుల్ చికెన్ అయితే దొరికింది సో ఇప్పుడైతే వెళ్ళి క్రాఫ్టింగ్ అయితే చేద్దాం బట్ ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇలా ఎగురుతుండే గైస్ ఇంత హెల్త్ కూడా నాకైతే ఏం కావట్లేదు అండ్ రెసిస్టెన్స్ అయితే అలానే తగ్గుతూ పెరుగుతూ ఉంది సో చూద్దామా సో 3, 2, 1 ఓకే ఇదేంది అయిపోతుంది ఓకే సో మనం బ్లాస్ట్ చేసినప్పుడు మేబీ వస్తుందేమో అండ్ ఇప్పుడైతే ఒక దాన్ని అయితే మనం లోపల పెట్టేద్దాం సో ఎస్ మనం అయితే లాస్ట్లో అన్ని అయితే చూడాలి కాబట్టి సో ఎస్ లోపల పెట్టేశాను అండ్ ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి మనం ఏం లేదు గైస్ మనకు కావాల్సింది అయితే కొంచెం చికెన్ అండ్ కొంచెం ఫెదర్ అనమాట సో ఇప్పుడు ఫెదర్ని అయితే దీన్ని ఫస్ట్ లోపల పెట్టేసి మనం చికెన్ అయితే రా చికెన్ సో ఇలా పెట్టాలా అండ్ ఫెదర్ ఇలా కాదు సో నాకు తెలిసినంత వరకు అయితే ఇందాక టెక్నిక్కే ఓకే సో ఇలా పెట్టేసాం కదా అండ్ ఇప్పుడైతే ఫెదర్ పెట్టాలనుకుంటా ఎస్ మనం అయితే కరెక్ట్గా పెట్టాం అండ్ ఇప్పుడైతే ఈడబుల్ చికెన్ వచ్చేసింది స్నీకింగ్ యూజ్ స్లో ఫాలింగ్ ఓకే సో అనేది తినేసాం అండ్ స్నీకింగ్ గివ్స్ యు స్నో ఫాలింగ్ పడుతున్నాడు గట్టిగా ఓకే పడ్డప్పుడు స్నీకింగ్ పట్టుకోవాలా ఓకే ట్రై చేద్దాం అండ్ గో ఓర్ని నిజంగానే అవును గైస్ ఒక పని చేద్దాం సో ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం ఓకే సో మొత్తానికి అయితే కొంచెం టాప్ అయితే వచ్చాము అండ్ ఇప్పుడైతే ట్రై చేద్దాం సో సూపర్ అబ్బా అల్టిమేట్ ఉంది ఇది నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇప్పుడైతే మళ్ళీ ట్రై చేస్తాను అనమాట ఇది తయారు చేసినప్పుడు ఎవడో మాత్రం గ్రేట్ గైస్ నాకు ఎందుకైతే చాలా బాగా నచ్చింది సో ఇప్పుడు వర్క్ చేసిన డేటా బ్యాగ్స్లో ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు అనమాట అండ్ ఓర్ నాయనో గైస్ మామూలుగా లేదు జస్ట్ స్నీక్ పట్టుకొని వదిలేస్తే సరిపోతుంది బట్ మనం అలానే పట్టుకుంటున్నాం కాబట్టి కిందకి రాగానే స్పేస్ ఉంటుంది కదా అలా అది పోతుంది ఇక అండ్ ఈ చెస్ట్లో ఏం లేవు కాబట్టి బతికిపోయాము అండ్ ఎస్ నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కెలిటన్ అయితే ఉంది సో స్కెలిటన్ అయితే ఇప్పుడు ఎంతమందిని కిల్ చేయాలో నాకే తెలీదు సో స్కెలిటన్స్ అన్నింటినీ అయితే తీసుకొని అండ్ ఆ బోన్ కూడా మనకి అవి క్రాఫ్టింగ్ అప్పుడు అయితే పనికొస్తాయి సో ఇప్పుడైతే ట్రై చేద్దాం ఓకే నువ్వు చంపాలనుకోకూడదమ్మా చాలా తప్పది సో పని చేద్దాం వీడైతే ఎలానో కొడతాడు కాబట్టి మనం ఆర్మర్ పెట్టుకుందాం సో ఎందుకంటే మనం కొంచెం హెల్త్ తక్కువలు ఉన్నాయి కాబట్టి హలో యాడికి సార్ ఓకే దేని ఇంత తొందరగా ఇచ్చాడు వీడు కాదు గైస్ అందరూ లేట్ చేస్తున్నారు కదా అని చెప్పి నేను కాసేపు ఆగుదాం అనుకున్నా బట్ వీడు చాలా త్వరగా ఇచ్చాడు సో ఇప్పుడు ఇవి తీసుకొని ఇవి కూడా మనం ట్రై చేద్దాం అండ్ ఇప్పుడు ఫస్ట్ అయితే మనల్ని మిడిల్లో పెట్టేద్దాం ఓకే సో ప్రతిసారి ఫస్ట్ అటెంప్ట్ అయితే మనకి తప్పులు అయితే జరుగుతున్నాయి గైస్ సో బోన్ ఇలా పెట్టాలంట అండ్ దాని తర్వాత ఆరోస్ అయితే ఇలా పెట్టాలి సో ఎస్ ఇప్పుడైతే మనకు కావాల్సింది వచ్చేసింది గివ్స్ యు ఓపీ బౌ అంట ఓకే తినేసి చూద్దాం ఓకే సో బౌ ఏది ఓకే బౌ ఇచ్చాడు అండ్ పవ్ అయ్యా ఇది ఎట్టిది ఎంత ఉంది ఓకే దీన్ని ఇక్కడ పడేద్దాం ఫ్లేమింగ్ ఉంది బట్ దేనైనా కిల్ చేస్తేనే మనకు అర్థమైంది అనమాట సో అక్కడైతే డాంకీ ఉంది డాంకీ దగ్గర కరెక్ట్గా మనం బౌ వెళ్తుందా వెళ్ళేటట్లేదు గైస్ ఎస్ మనం అయితే బౌలు ఎప్పుడు అంతగా వేయలేదు కాబట్టి మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి టెస్ట్ చేద్దాం ఓకే సో మొత్తానికి అయితే ఇక్కడ మాప్స్ ఉన్న దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట అండ్ ఇప్పుడు ట్రై చేద్దాం ఓడ్ నాయనో సింగిల్ దెబ్బ మొత్తం ఫసక్ సో ఎంత డ్యామేజ్ ఇస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఒక పని చేద్దాం సో ఇప్పుడైతే మనం మల్లసూరిని అయితే స్పాన్ చేసి ఈ బౌని మనం మల్లసూరి మీద అయితే ట్రై చేద్దాం కదా అండ్ అక్కడ చూడండి డిస్ట్రక్షన్స్ మాత్రం మాలు లేవు
ఊరేడు నాయన. అండ్ చూడండి గైస్, ఎలక్ట్రా ఉన్నట్టే ఉంది బట్ మనకైతే ఎలక్ట్రా లేదు, అసలు ఓపి అయితే ఉంది ఇది. సో ఇప్పుడైతే మళ్ళా సూర్యుని అయితే స్పాన్ చేస్తాను అనమాట మనకి. ఎస్, మనం స్పాన్ చేస్తే మరి ఇస్తాడో లేదైతే తెలియదు, బట్ ట్రై అయితే చేయాలి కాబట్టి నేనైతే ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే అలా పెట్టి వదిలేసాను అనమాట. ఓకే, సో ఇప్పుడైతే ట్రై చేద్దాం. ఓకే, సో మనోడు ఫస్ట్ అటెంప్ట్కి అయితే ఇచ్చేసాడు అనమాట. కాకపోతే చూడండి, సో రియల్ మల్లసూరి రౌండ్ టేబుల్ మీద రింగా రింగా రోగో చేస్తాను ఆడుకుంటున్నట్టుంది. సో సారీ తమ్ముడు నేను కిల్ చేసినందుకు. ఏం చేస్తాను, తప్పదు డేటా ప్యాక్లో కలిసిపోయావు నువ్వు కూడా, ఏం చేస్తాం. సో ఇప్పుడైతే మనకి ఐరన్ అయితే ఇలా గోలం అయితే ఇలా పెట్టేసి, సో దీన్ని ఇలా పెట్టేద్దాం. అండ్ దీనికి కావాల్సిన అయితే కొంచెం ఐరన్ అయితే కావాలి. సో ఐరన్ మన దగ్గర అయితే కావాల్సినంత అయితే ఉంది. సో ఇప్పుడు ఐరన్ అండ్ పాపీస్ కావాలి గైస్. సో పాపీస్ అండ్ చలో, ఇప్పుడైతే మనం పాపీస్ని అయితే ఇలా అడ్జస్ట్లో పెట్టేయాలా. సో చూడండి, నేను కన్ఫర్మ్ తక్కువ అయితే చేస్తాను ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే. అరే ఈసారి ఫస్ట్ అటెంప్ట్ అయితే మనకి బాగానే వచ్చింది. అండ్ గివ్స్ యూ ఎక్స్ట్రా హార్ట్స్ అండ్ స్ట్రెంత్ అంట. ఓకే, తిని చూద్దాం. సో మొత్తానికి తినేసామంటే 20 హార్ట్స్ అంట వచ్చినాయి గైస్ మనకి. అయ్యి బాబాయ్, ఏంటిది అలా రాకూడదే. సో మనకి మలసూరి హార్ట్స్ అయితే వచ్చేసినాయి. సో మనం ఇప్పుడైతే వీటన్నిటిని తిని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ హార్ట్స్ అన్నిటినీ. ప్లస్ ఇప్పుడు మన దగ్గర చాలా పవర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఎస్, నేనైతే దీనికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ దీంతో రెండు ట్రాక్ని కూడా మనం ట్రై చేయొచ్చు కదా స్కిల్ చేయడానికి అయితే. అండ్ ఇల్లు అయితే బాగా నచ్చింది. సో దీంట్లో స్లీప్ వేసుకోవచ్చా? హలో, ఓ ఓకే, స్లీపులకి ఇప్పుడు ఉండవంట గైస్ మనం అన్ని డిస్ట్రక్షన్సే అనమాట. ఓకే, వస్తాను వస్తాను, ఒక సెకండ్ ఆగు బ్రో. అండ్ ఇప్పుడు దీన్ని అయితే ట్రై చేద్దాం. ఊరిని ఇక్కడ కూడా తడిపోయిపడ్డాయా? అలా అయితే మన మల్లసూరి పరిస్థితి. ఓకే మల్లసూరి, కమాన్, నీకు ఇక్కడైతే పనిపడింది. ఓకే, సో మొత్తానికి మల్లసూరి వచ్చాడు. అండ్ ఓర్ నాయను, ఇది చాలా డేంజర్గా ఉంది గైస్. సో ఎస్, మనం కొన్ని విత్త ప్రయత్నాలు అయితే చేయకూడదు అనమాట, దాంట్లో ఇది ఒకటి. సో చెల్లో ఇప్పుడైతే మనం ఎండ్కి వెళ్ళి డ్రాగన్ అయితే లేపేద్దాం. మన దగ్గర ఒప్పి బాగుంది కాబట్టి నేనైతే ట్రై చేయొచ్చు అనుకుంటున్నాను. సో వెళ్దాం, దాన్ని కిల్ అయితే చేద్దాం. ది నెక్స్ట్ డే, సో ఎస్ మొత్తానికి అయితే వచ్చేసాం గైస్. అండ్ ఇవైతే కిల్ చేయాలన్నమాట. సో చాలా తోలుదీరిపోయే పనులు అయితే ఉన్నాయి మనకి. సో ప్రతిదాన్ని అయితే మనం కిల్ చేయాలి. సో వీటిని అయితే ఫాస్ట్గా అయితే రిమూవ్ చేసేసి మనం డ్రాగన్ అయితే కూడా కాదు. నాకు డౌట్, ఇవి కిల్ చేయాల్సినంత అవసరం ఉందా? డ్రాగన్ బాబా ఏడి, వీడికే వేసేస్తే సరిపోద్ది కదా అసలు. అదిగో సగం పోయింది, మళ్ళీ ఇవి తీసి వీడికి రీగెయిన్ ఇచ్చి ఏంటిది? అంత టైం వద్దు గాయస్, మనం అయితే డ్రై రేట్ బాబాయ్ అయితే లేపేద్దాం. నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో బాబాయ్ని చంపాల్సిందే. హలో బాబాయ్, కొంచెం దొరుకు బాబాయ్. సో బాబాయ్ అయితే ఈజీగా ఎస్కేప్ అవుతున్నాడు గాయస్. అండ్ రీగెయిన్ అయితే అవుతున్నాడమ్మా. ఆహా, పెద్ద తెలివే బాబాయ్ ఇది. చూడండి గైస్, దగ్గరికి వస్తే మనం ఆడ కొడతాం అని చెప్పింది. అక్కడి నుంచి అక్కడక్కడ తిరుగుతున్నాడు. నేనైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వీడైతే చచ్చిపోవాల్సిందే, చచ్చిపోవాల్సిందే నా చేతిలో ఇప్పుడు. ఏంటి ఏం నువ్వు అయిపోయా? ఏముంది గైస్, డ్రాగన్ బాబాయ్ జుజ్జుబి మన చేతుల్లో. సో మనం మైన్క్రాఫ్ట్ మరి అట్టుంటుంది మనతోటి. సో సూపర్గా మనం అయితే కిల్ చేస్తాం డ్రాగన్ అయితే. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి పెద్ద పనేం లేదు. సో ఎస్, మనకు చూసారా ఇక్కడైతే హెడ్ అయితే దొరికింది. సో ఈ హెడ్ తోట అయితే మనం ఇన్ ఎడబుల్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఇప్పుడు ఈ డబుల్ అయితే చేసుకుందాం. వెళ్ళి మన క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి అయితే వెళ్దాం ఫస్ట్. ఓకే, సో గాయస్ మనం అయితే ఒక చిన్న తప్పు అయితే జరిపోయింది అనమాట. సో రికార్డింగ్ బటన్ నొక్కాను బట్ రికార్డింగ్ అవ్వలేదు. గత అరగంట నుంచి అయితే నన్ను బాగా ఆడుకుంది. సో గ్రాఫిక్ అయితే కొంచెం అప్డేట్ చేశాను బట్ ఆ మూమెంట్ చూడండి. సో మన కింద మూమెంట్ ఇస్తుంటే కింద ఇది కూడా మూమెంట్ అవుతుంది. సో ఇది అంతకు ముందు ఉందో లేదో నాకైతే గుర్తులేదు, కానీ ఇప్పుడైతే వచ్చింది. అండ్ గాస్ట్ది అయితే మీకు కొన్ని చెప్పాను కదా నెదర్కి సంబంధించినవి కూడా ఉన్నాయని. సో దాంట్లో గాస్ట్ది అయితే ఉంది, నేనైతే క్రాఫ్ట్ చేశాను. సో ఆ క్రాఫ్టింగ్స్ అన్నీ అయితే మీకు 1.5 ఎక్స్ టార్గెట్ పెట్టగానే దాని లింక్ అయితే చేస్తాను. సో ఎస్, అప్పుడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది తింటే మనకి జస్ట్ గాడ్స్, సో దీన్ని తింటే మనకి గాస్ట్ ఫైర్ బాల్స్ వస్తాయంట. బట్ అవి ఎలా ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు గాయస్ నిజం చెప్పాలంటే. సో దాంతోపాటు మనం ఎండర్ డ్రాగన్ని కూడా చేసాము, కాకపోతే ఇదైతే ఇక్కడ ఉంది బట్ దాన్ని తినేసాము. అండ్ దాన్ని తిన్నందుకు మనకి ఎఫెక్ట్లు అయితే వచ్చినాయి. సో దాంట్లో స్టోవ్ ఫాలింగ్ తిన్నాకనే ఉంది కదా. అండ్ మనకి ఇనెడబుల్ బ్లేజ్ కూడా వచ్చింది అనమాట. అండ్ ఈ బ్లేజ్ అయితే మనకి వర్క్ అవ్వలేదు. సో ట్రై చేశాను, అదైతే అవ్వలేదు అనమాట. అండ్ డ్రాగన్ వచ్చేసి మనకి ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్. ఓకే, ఇంకో డ్రాగన్ అయితే కిల్ చేయాలనుకుంటా. సో ఒకసారి అయితే మనం మన ప్లేస్కి అయితే వెళ్దాం, అప్పుడైతే మనకి ఈజీ అయ్యిద్ది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఎక్కడ. ఎస్, మన క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ ఉంది కాబట్టి దీంట్లో అయితే నేను ఆల్రెడీ ఒక హెడ్ అయితే పెట్టాను అనుకుంటా. లేదా, సరిపోయింది ఒకటే హెడ్ వచ్చిందా అయితే? ఎస్ గైస్, మనకు ఒకటే హెడ్ వచ్చినట్టుంది. ఎస్, ఏం లేదు, జస్ట్ మనకి ఎలక్ట్రా అయితే వచ్చిందనమాట. ఎలక్ట్రా అండ్ హెడ్ అయితే ఇచ్చాడు.
సో ఎస్ ఇంతే, ఇంక ఈ రెండే ఇచ్చాడు మనకి. దాన్ని అయితే క్రాప్ చేసినందుకు పెద్ద ఛాన్స్ అయితే ఏం లేవు. సో నెదర్ దాంట్లో ఇది ఒకటే పనిచేసింది, నెదర్లో ఈ రెండే ఇచ్చాడు అని మనకి. దీంట్లో ఇది ఒకటే పనిచేసింది అండ్ ఇదైతే పనిచేయలేదు అనమాట. అండ్ ఎస్ నేనైతే వీడియో రన్నింగ్లో ఉందనుకోండి, ఇందాక నేనైతే మాట్లాడేసాను అయిపోయింది. అండ్ ఎస్ ఇవే గైస్ మొత్తానికి మనం ఇదేంది మాట్లాడుతున్నాడు, ఏంటి కదిలితే మాట్లాడుతున్నాడు, ఓకే కదిలితే అవుతుంది గైస్, ఓకే. సో మొత్తానికి ఇది గైస్ వీడియో అయితే. అండ్ ఎస్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా, అది తప్పకుండా లైక్ చేయండి గైస్. అండ్ ప్రతి ఒక్కరైతే కమెంట్ చేసి చెప్పండి ఎవరికి ఏ మాబ్ది సంబంధించిందో నచ్చిందో. సో మర్చిపోకుండా కమెంట్ చేయండి, నేను అప్పుడు అయితే చూడగలను అనమాట ఏంటి అనేది. సో వీడియో ఏం చేస్తున్నాను గైస్, మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా అది తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొద్దిగా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటే దాని బాబాయ్, టేక్ కేర్, సీ యు గైస్ అండ్ టాటా. Yo, yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead. Don't step to me, newbie, I can truly be...